సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మా ట్రావెలింగ్ ఎక్కడికంటే మేము కాణిపాకం మరియు చిత్తూరు వెళ్తున్నాం. ఎందుకు కాణిపాకం చిత్తూరు అంటే, కాణిపాకంకి వచ్చేసి మేము నిమజ్జనం, అంటే మేము సాటర్డే అంటే రేపు నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉందన్నమాట. నిమజ్జనం రోజు ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క టెంకాయ ఇస్తారు. ఆ టెంకాయ ఇచ్చిన వాళ్ళకి ప్రసాదంగాను మేము కాణిపాకం లడ్డు ఇవ్వడమే మా ఆనవాయితీ. ఇది గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈసారి కూడా మేము అందుకే వెళ్తున్నాము. కాణిపాకానికి వెళ్ళి మా ఇంట్లో మా ఊర్లో వంద ఇళ్ళున్నాయి. ప్రతి ఇంటింటికి ఒక లడ్డు, ఒక 20 లడ్డులు ఎక్స్ట్రాగా తీసుకొని వచ్చి ఊరందరికీ పంచుతామన్నమాట. అండ్ చిత్తూరుకి ఎందుకంటే చిత్తూరులో మేము క్రాకర్స్ తీసుకోవాలి. ఎందుకు చిత్తూరులోనే క్రాకర్స్ తీసుకోవాలంటే మాకు కొంచెం తక్కువ దొరుకుతాయి. మేము బెంగళూరు నుంచి తెచ్చుకోవచ్చు, కానీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్, అక్కడ మళ్ళీ ఎవరైనా పోలీసులు చెక్ చేస్తే ఫైర్ వర్క్స్ కదా, దానికి పర్మిషన్స్ లైసెన్స్ అంతా అదో పెద్ద హెడ్ఏక్. నేను ఉండేది బెంగళూరు అయినా అక్కడ నుంచి తేలేనమాట. హుసూరు అక్కడ దొరుకుతాయి కానీ తేలేము. చిత్తూరులో ఎందుకంటే తమిళనాడు శివకాశి క్రాకర్స్ అన్నీ వచ్చేస్తాయి అక్కడికి. సో శివకాశి క్రాకర్స్ మాకు కొంచెం తక్కువ దొరుకుతాయి. పైగా మా బామ్మర్ది వల్ల పెద్దనాన్న ఏమవుతాడ్రా నీకు ఆయనకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట చిత్తూరులో. సో వాళ్ళ దగ్గరే తీసుకుంటాము, తక్కువ డబ్బులకి ఎక్కువ వస్తాయని మా చిన్న కక్కుర్తి అనమాట. సో వీడియో మొత్తం చూడండి, యుల్ హ్యావ్ గుడ్ ఫన్. అండ్ కాణిపాకం టెంపుల్లో ఫోన్ అలా ఉండదు, బట్ టెంపుల్ ప్రమిసెస్ అయితే చూపిస్తాను. అండ్ క్రాకర్స్ మేము ఏమేమి కొనబోతున్నాం, బ్లాస్ట్ ఎట్లా చేయబోతున్నాము అంతా కూడా రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ ఆల్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇదే కాణిపాకం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అందుకే కిలకిలకిలకిలానుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి లడ్లు తీసుకుంటున్నాం. మా ఓడు బ్యాగ్ తేయడానికి వెళ్ళాడు. ఇదండి ఫ్రెండ్స్, దేవుడు ఊరేగింపుకుంటున్నాడు. అబ్బా సైరం, మన కోసమే ఆగినట్టున్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మాస్టర్ దీన్ని బ్రహ్మోత్సవం ఊరేగింపు జరుగుతుంది కాణిపాకం ఆడవీధుల్లో. మన కోసమే ఆగాడు దేవుడు. ముక్కోండి ఫ్రెండ్స్, మీ కోరికలు అన్నీ తీరిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మా 130 లడ్డులు ఇప్పుడే తీసేసుకున్నాము. మాకు లడ్డూలు ఈజీగానే దొరుకుతాయి కాణిపాకంలో. మేమేం కష్టపడినక్కర్లేదు, తెలిసినోడు అన్నాడు. అండ్ ఇప్పుడు క్రాకర్ దగ్గరికి వెళ్ళిపోదాము. డోంట్ స్కిప్ ద వీడియో. బాంబులు కడపలోనే కాదు ఫ్రెండ్స్, చిత్తూరులో కూడా చేస్తాం. ఇదిగో ఇయ్యే బాంబులు. ఇప్పటి వరకు మేము కొన్న సరికి ఇది కొంటున్న గోడ అనేది అన్ని వేయి. నిజంగా కారు మొత్తం నిండిపోయింది. మా బిల్లు వచ్చేసి 21,000 అయింది ఫ్రెండ్స్, టపాసాలతోనే. వెనకాల మీరు కనిపిస్తున్నారు కదా, ఆ కనిపించే అంత మాత్రమే గ్యాప్ ఉంది. డిక్కీ మొత్తం 30 షాట్స్, 20 షాట్స్, 50 షాట్స్, 125, 240 షాట్స్ కూడా తీసుకున్నాము. పేపర్లు తీసుకున్నాము. ఈసారి వినాయక చవితి మాత్రం నీ అక్క దక్కేదే లే. అసలు మామూలు హడావిడి లేదు, బీభత్సం అల్ల కొల్లాలం అయిపోతుంది ఈసారి వినాయక చవితి మంచూరులో. కానీ విని ఎరగని రీతిలో పండుగ జరిగిపోతుంది ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా వచ్చేసేయండి. నేను ఈరోజు సాయంత్రానికి వీడియో అప్లోడ్ చేస్తా. శనివారం వచ్చేసేయండి మా ఊరికి, రెడీగా ఎంజాయ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మేము తిరిగి చిత్తూరు రోడ్లో నుంచి వెళ్ళిపోతున్నాం మా ఊరికి. ఇంకంతే అన్న, మధ్యలో లంచ్ బ్రేక్ కాపుతామేమో, లేకపోతే అది కూడా లేదు. ఇంటికి కొడేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సీయూ. ఇందాక నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టు టైం 2 అయిపోయింది, ఆకలి దంచేస్తుంది. సో తప్పదు కాబట్టి తిన్నేస్తున్నాను అనమాట. ఎక్కడున్నానో తెలుసా, కలికిరిలో వరల్డ్ ఫేమస్ రొమాంటిక్ రెస్టారెంట్, నేను అక్కడే ఉంటాను. శివాన్న నాకు చాలా బాగా క్లోజ్, శివాన్న రొమాంటిక్ రెస్టారెంట్ ఓనర్ అనమాట. చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ చాలా రోజుల నుంచి. అండ్ నేనేం తింటున్నా చూపిస్తాను చూడండి. ఐమ్ జస్ట్ ఈటింగ్ కాజ్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ గైస్, బికాస్ ఐమ్ వెజిటేరియన్ ఫర్ ఫ్యూ డేస్. అండ్ మా దరిద్రులు ఇద్దరు నాతో వచ్చారని కూడా సిక్కు లేకుండా తింటున్నారు. చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ది ఆర్డర్ వచ్చేసాను. షెజ్వాన్ చికెన్ ఆర్డర్ చేశారు, అది వచ్చేసి విత్ మయనీస్.
రైతా వచ్చినట్టుంది ఫ్రెండ్స్, మైనీస్ ఇంకా రాలేదు. అండ్ దే హ్యావ్ ఆర్డర్డ్ మొగ్లై ఆల్సో. ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు కలికిరి, జస్ట్ ట్రై ఇన్ రొమాంటిక్ రెస్టారెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ దట్ యుల్ హ్యావ్ ఇన్ కలికిరి. కలికిరిలోనే కాదులే, ఈవెన్ మదన్పల్లిలో నాకు ఎంత టేస్ట్ అయితే దొరుకుతుందో అంత టేస్ట్ దొరుకుతుంది కలికిరిలో కూడా. వన్ ఆఫ్ ద గుడ్ ఫుడ్ దట్ యూ కెన్ హ్యావ్ హియర్. ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్, ఇది మొగలాయ్ చికెన్ బిర్యానీ. సీరియస్లీ స్పీకింగ్, నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్. నేను ఎన్నిసార్లు తిన్నానంటే అన్నిసార్లు తిన్నాను. ఎప్పుడు వచ్చినా ఇదే ఆర్డర్ చేస్తాను. నేను తినకపోయినా మా ఫ్రెండ్స్ కోసం ఇదే ఆర్డర్ చేస్తాను. యాక్చువల్లీ వీళ్ళు ఫ్రెండ్స్ కాదు, వీడు సాయి, వీడు నా బామ్మర్ది. ఆడు కూడా నా బామ్మర్ది. తినక ఎరా బామ్మర్ది, హాయ్ చెప్పరా. నీ యాప్ పడిపోయిందా? టిష్యూ కడుగు. నా కొడక ఇంకోసారి చూపిస్తే అయ్యేలు తీసి. అదే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా డెక్కే మొత్తం క్రాకర్సే. అక్కడ కూడా ఇవన్నీ క్రాకర్సే. ఎంజాయ్ పండగ ఈసారి వినాయక చవితికి. ఈసారి వినాయక చవితికి ధూమ్ధామ్ ధమాకే ఫ్రెండ్స్. చూడండి ఎన్ని తెచ్చినామో చూడండి. అయిపోయింది బాబు, మంచు మొత్తం పొగలో మునిగిపోద్ది. అటువంటిది మనతోని దీనికి ఖర్చు ఎంత అయిందో అడగద్దండి, చెప్పలేను కూడా నేను.